నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండలం సీతారామపురం తండా గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మకు జాతీయ పురస్కారం. ప్రత్యేకంగా అభినందించిన పలువురు ప్రముఖులు. వినికొండ నియోజకవర్గంలో కలకలం రేపుతున్న యువతుల అదృశ్యం. రోజుల వ్యవధిలో ఇద్దరు యువతుల మిస్సింగ్. రాష్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం సీతారామపురం తండా గ్రామంలో నిర్వహించగా గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు హాజరై ఇంటింటికి తిరిగి ప్రజా సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నూజెండ్ల మండలంలోని ఐనవోలు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నిరసన చేపట్టారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విశ్వసాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మకు జాతీయ పురస్కారం వరించింది. అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం న్యూఢిల్లీ 2022-23 శ్రీగురు పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ మేరకు ఆదివారం కడప జిల్లా గండి క్షేత్రంలో సంఘ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ కులకర్ణి చేతుల మీదుగా పురస్కారం పొంది ఉన్నారు. వీరిని పురోహిత సామ్రాట్ అను బిరుదుతో సత్కరించడం జరిగింది. ఆయన పురోహిత రంగంలో విశేష కృషి చేసినందుకు భారత జాతీయ సంస్కృతి సాంప్రదాయాలను బ్రాహ్మణ ధర్మములను సంరక్షించి వ్యాప్తి గావించినందులకు ప్రశంసాపత్రాన్ని సమర్పిస్తూ సత్కరించడం జరిగింది. డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ బొడ్డుచెర్ల ప్రసాదులను వినుకొండ బ్రాహ్మణ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. అఖిల భారత బ్రాహ్మణ మహాసంఘం తరఫున వినుకొండ పట్టణానికి చెందిన పట్టణ పురోహితులు డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మకు పురోహిత సామ్రాట్ బిరుదును ప్రదానం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ వినుకొండ బ్రాహ్మణ సంఘం సభ్యులు కొత్తపేటలో ఉన్న అర్చనమూర్తి కార్యాలయంలో శ్రీనివాస శర్మను ఘనంగా సత్కరించి మరెన్నో పదవులు అందుకోవాలని ఆకాంక్షించారు. అదేవిధంగా వినుకొండకు చెందిన ప్రముఖ చిత్రకారుడు బొడ్డుచెర్ల ప్రసాద్ ఇటీవలే భారత కళారత్నం పురస్కారం అవార్డు రావడంతో పాటు ఇదివరకే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు పొందిన సందర్భంగా ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలతో పాటు బ్రాహ్మణ సంఘ సభ్యులు మాట్లాడారు. నిన్నటి రోజు ఆదివారం రోజు కడప జిల్లా గండి క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామివారి యొక్క పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క సన్నిధిలో అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి వేద సంస్కృతి సభల్లో పురోహిత సార్వభౌమ అనేటువంటి బిరుదుతో వారు నన్ను సత్కరించడం జరిగింది. అందుకారణంగా వినుకొండలో ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలందరూ కూడా ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఇది చాలా పెద్ద బాధ్యతగా వాళ్ళు అంటే ఈ బిరుదు రావడం బాగున్నప్పటికీ కూడా ఆ బిరుదు అనేటువంటిది ఇచ్చారంటే ఇంకా నా బాధ్యత ఇంకా పెరిగిందని అర్థం. ఈ బిరుదు నాకు రావడానికి మా గురువుల యొక్క విద్యాబోధన, మా తల్లిదండ్రుల యొక్క పెంపకం ఇవన్నీ కూడా కారణం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే అంటే శాస్త్రాలు సంస్కృతం అధ్యయనం చేసినప్పటికీ ఉద్యోగ విరమణ చేసి పురోహితాన్ని కులవృత్తినే ధర్మంగా పాటిస్తూ ఉన్నందుకు ధర్మాన్ని హిందూ ధర్మ యొక్క పరిరక్షణ కోసం సమాజానికి ఈ సేవ చేస్తున్నటువంటి కారణంగా ఇక పురోహితానికి సంబంధించినటువంటి పురోహిత సార్వభౌమ అనేటువంటి సత్కారాన్ని అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం వారు జాతీయ స్థాయిలో ఇవ్వటం జరిగింది. అందుకు సత్కరించినటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా మన వినుకొండ పురోహితులైన శర్మగారికి పురోహిత బ్రహ్మ అవార్డు రావడం అనేది
చాలా గర్వకారణంగా ఉంది. మా ఇంటి మనిషి, మా సహోదరుడు కాబట్టి ఆయనకు రావటం మాకు రావటం అని భావిస్తున్నాను. అదీగాక ఇలాంటి పురోహిత బ్రహ్మ పక్కన నాకు సన్మానం చేయడం నాకు చాలా సరస్వతి పుత్రుల పక్కన నాకు జరుగుతున్నట్టుగా భావిస్తున్నాను. అట్లానే ఇక్కడ విచ్చేసిన నా స్నేహితులు, నా స్వేభిలాషులు అందరూ కలిసి నాకు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది. పోయిన సంవత్సరం నాకు గిన్నీస్ వరల్డ్ వచ్చింది. ఈ సంవత్సరం నాకు భారత కళారత్న అనే అవార్డు రావడం జరిగింది మూడు రోజుల క్రితం. ఈ కార్యక్రమం మన వైసీపీ బాబు గారికి కానీ, మన మూర్తి గారికి కానీ, పెంటమూర్తి గారికి సౌరంగా తెలియజేశాను. అందులో భాగంగా వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. వాళ్ళ ఆహ్వానం కాదనలేక రావడమే కానీ నేను పెద్ద గొప్ప సాధించానని, పెద్ద ఏదో ఎదిగానని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది. నేను నిత్య విద్యార్థిని, ఇందులో నేను జీరో, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. కాబట్టి నేను నిత్య విద్యార్థిని. ఇలాంటి విద్యార్థికి నాకు ఇట్లా సహాయ సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తూ నన్ను ఇట్లా స్టేజ్కి రావడానికి కారణం మా సహోదరులే. ఏ ప్రోత్సాహం లేనిది మనం కళాకారులం పైకి రాలేము. ప్రోత్సాహం ఉంటే రాగలం. ఒక మంచి చెట్టు ఉంది, కాయలు బ్రహ్మాండం కాస్తాయి, కానీ దాని కంచె నీరు ఎరువు వేయకపోతే రాణించదు. అట్లానే నేను మంచి కళాకారుడిని, నాకు ప్రోత్సాహం లేకపోతే రాణించను. నాకు కంచె నీరు ఎరువు మా మిత్రులు, మా సహోదరులు, మా యొక్క శ్రేయోభిలాషం ఉండబట్టే నేను ఇది ఇంతవరకు వచ్చానేమో అనుకుంటున్నాను. అందుకు వారందరికీ నా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సభాయ నమః. ఈ సభకు చేసినటువంటి పెద్దలు, పిన్నలు అందరికీ కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చేంతవరకు కూడా ప్రసాద్ గారికి కూడా సన్మానం ఉందనేటువంటి విషయం నాకు తెలియదు. శర్మ గారికి సన్మానం ఉందనేటువంటి విషయం నాకు మధ్యాహ్నం తెలిసింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, శర్మ గారిది నాది గురు శిష్య సంబంధం. ఎందుకంటే ఆ శర్మ గారికి అక్షరాభ్యాసం చేసినటువంటి గురువుని నేనే. అది గర్వంగా ఈరోజు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఏ గురువు అయినా లేదా ఏ తండ్రి అయినా, ఇక్కడ గురు శిష్యుల సంబంధం ఎలాంటిది అంటే తండ్రి కొడుకుల సంబంధం లాంటిది. తండ్రి ఏం కోరుకుంటాడు? బిడ్డ వచ్చే స్థితికి వెళ్ళాలి, గొప్పవాడు కావాలి, నన్ను మించినటువంటి పేరు తెచ్చుకోవాలి అని కోరుకుంటాడు. అలాగే ఇక్కడ గురువు కూడా అలాగే నా శిష్యుడు గురువును మించిన శిష్యుడు కావాలనేటువంటి భావన ఉంటుంది ఏ గురువుకైనా కూడా. అలాగా ఆ అన్నమాటని నిలబెట్టేటువంటి విధంగా గురువును మించిన శిష్యుడై మంచి పేరు ప్రఖ్యాతులతోటి ఇవాళ అవార్డులు పొందటం అనేది నాకు చాలా సంతోషించదగినటువంటి విషయం. ఆ విధంగా శర్మ గారికి, చిన్నవాడు గారు అనకూడదు, ఆ శిష్యుడు అయినా సభా మర్యాదకి నేను ఆ రకంగా సంబోధన చేయటం జరుగుతుంది. అతనికి నా ఆశీస్సులు. అలాగే నా చిన్ననాటి మిత్రుడు ప్రసాద్ గారు, చాలా చిన్న వయసులో మేమిద్దరం క్లాస్మేట్స్ని. ఆయన ఎంత అకుంఠిత దీక్షతోటి ఇవాళ అవార్డు సాధించాడనేది నాకు తెలుసు. ఎందుకంటే చిన్నతనంలో న్యూస్ పేపర్లో వచ్చేటువంటి టైటిల్స్ని తీసుకొచ్చి ఆ టైటిల్స్ మోడల్లో మా నోట్బుక్స్ మీద ఆ పాఠం పేరు వాటిని కలర్ పెన్సిల్స్తో వేసేవాడు. సరే నువ్వు భలే బాగా వేస్తున్నావు, నాకే వేసి పెట్టని పక్కన ఉన్న వాళ్ళ మేము కూడా పుస్తకాలు తీసుకొచ్చి వాడికి ఇచ్చేవాళ్ళం. అలాగా తను చిన్న చిన్నగా ఆ విద్యని అభిలషిస్తూ ఇంకా చివరికి దాన్నే వృత్తిగా మార్చుకొని ఇవాళ ఆర్టిస్ట్ అనగానే ప్రసాద్ గారు అనేటువంటి స్థాయికి ఎదగటం, అది దాటిపోయి ఇవాళ నేషనల్ అవార్డుని అలాగే ప్రపంచ స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని పొందటం అనేది మామూలు విషయం కాదు. అంత అద్భుతమైనటువంటి అవార్డును సాధించినటువంటి మా మిత్రుడు ప్రసాద్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ శావెల్లపురం మండల కేంద్రం నందు ప్లాస్టిక్ నిషేధంపై మండల స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సమావేశంలో తహసీల్దార్ జాన్ సైదులు, ఎంపీడీఓ బొంత అర్జున్రావు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు. వినికొండ ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ మహోత్సవంలో భాగంగా స్థానిక మున్సిపల్ చైర్మన్
పట్టణ ప్రథమ పౌరుడు అయిన డాక్టర్ షేక్ దస్తగిరిని కలిసి మొట్టమొదటి డోర్ డెలివరీ పార్సిల్ను వినుకొండ డిపో మేనేజర్ బి కోటేశ్వరరావు నాయక్ చేతుల మీదుగా వారి ఇంటి వద్ద అందజేశారు. ఆర్టీసీ కార్గో సేవలను ప్రజల ఇంటి వద్దకు తీసుకుని వెళ్లి ఇవ్వటం అనే ప్రచారంలో భాగంగా ప్రముఖులకు కార్గో సేవలను అందించడం ద్వారా కార్గో సేవలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకుని రావటం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపారులు, వివిధ రకాల ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు ఈ డోర్ డెలివరీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని, సత్వరగా వేగంగా రాష్ట్రంలో ఎక్కడి నుండైనా 24 గంటలలో మీ ఇంటి వద్దకు వస్తువులను చేరవేయు ఏకైక సంస్థ ఆర్టీసీ కార్గో అని డిపో మేనేజర్ బి కోటేశ్వరరావు నాయక్ తెలిపారు. దానిలో భాగంగా హోమ్ డెలివరీ సౌకర్యం అదనంగా మరి గవర్నమెంట్ సహకారంతో వాళ్ళు మరి ప్రారంభించున్నారు. ఈ మొట్టమొదటిసారిగా ఈ హోమ్ డెలివరీని నాకే డిఎం గారు వారి చేతుల మీద అందజేశారు. వారికి ధన్యవాదాలు. మరి ఈ విధంగా కార్గో సేవల్లో చాలా మరి కరోనా దగ్గర నుంచి బాగా విస్తృతంగా దానికి బాగా ప్రచురితం పొందింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ బిజీ లైఫ్లో మరి ఈ సేవలు మరి ఆల్రెడీ కార్గో సేవలు బాగా ఆనందంగా స్వీకరిస్తున్నారు. మరి అదేవిధంగా హోమ్ డెలివరీ అంటే వాళ్ళకి ఎంతో టైం సదుపాయం, టైం సేవ్. మరి చక్కగా ఇంటికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎంత టైం సేవో అది ప్రజలందరికీ కూడా, కనుగొండ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలా. కార్గోలో హోమ్ డెలివరీ సౌకర్యాలు ఉన్నాయి. మరి ఈ మంత్ 25/7/2022 నుంచి వచ్చే 24/8 వరకు ఇవి హోమ్ డెలివరీ వారోత్సవాలు కార్గో వాళ్ళు చేస్తున్నారు. తప్పనిసరిగా మరి దీంట్లో మరి దీపం మేనేజర్ కావండి, మరి వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దానికి ఇన్వాల్వ్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా ఈ కార్గో సేవల్ని, మరి ముఖ్యంగా హోమ్ డెలివరీ సేవలను ఉపయోగించుకోండి. మీ టైం సదుపాయం దాన్ని కలగజేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా మీరు ఇంట్లో ఉండి మీరు బుక్ చేసుకుంటే చక్కగా మీ ఇంటికి వచ్చి హోమ్ డెలివరీ చేస్తారు. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సందర్భంగా డిపో మేనేజర్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ పూజిస్తాను. వినుకొండ నియోజకవర్గంలో యువతుల అదృశ్యం కలకలం రేపుతుంది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు యువతులు అదృశ్యం కావటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శావల్యాపురం మండలం ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన 23 సంవత్సరాల ఈదిరిదిండ్ల కోమలి అదృశ్యం కావటంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన 22 సంవత్సరాల నేలపట్ల ప్రమీల అదృశ్యమైంది. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోజుల వ్యవధిలో ఇద్దరు యువతులు మాయం కావటంతో ఆందోళన వాతావరణం నెలకొంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.